వికారాబాద్ జిల్లా తాండూరులో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పర్యటించారు. మంత్రి సమీక్షంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవరి విష్ణువర్ధన్ రెడ్డి, వాసవి క్లబ్ అధ్యక్షుడు సంతోష్ గుప్తా టీఆర్ఎస్లో చేరారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ, ఆటో ర్యాలీ నిర్వహించారు. పార్టీలో చేరిన 3000 మంది కాంగ్రెస్, బీజేపీలు, పలు యువజన సంఘాల కార్యకర్తలతో 2 గంటల పాటు ర్యాలీ కొనసాగింది. అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి ముఖ్యమంత్రి ఉన్నటువంటి అభిమానంతో యువకులు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ రావడం జరుగుతున్నది. ఏ నమ్మకంతో వస్తుందో అదే నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఇక్కడ జిల్లా మంత్రిగా తప్పకుండా ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ కొత్త జిల్లాలో కూడా ఊరించిన రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. మళ్ళీ కూడా అధికారంలో వచ్చే పార్టీ మరి కేసీఆర్ పార్టీ కాబట్టి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మరి ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు, ఇవాళ ఓటమి భయంతో ఎలక్షన్ పెట్టాలని ఒక నాయకుడు అంటాడు, ఎలక్షన్ వద్దని చెప్పి మళ్ళీ శ్రీకర్ రెడ్డి గారు మరి వారిని కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేవు. ఇవాళ ఇక్కడ తాండూరులో కూడా కూపుతాతో కాంగ్రెస్ పార్టీ ఉండిపోయింది. కాబట్టి మరి పెద్ద ఎత్తున మీరందరూ కూడా మరి కారుకృతులు ఓటేసి గెలిపించి మరి మీరందరూ కూడా మళ్ళీ అవకాశం కలిగాలని చెప్పుకుంటూ కారుకృతికే